స్కిల్ రీలర్స్ సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో రీలర్స్ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కలిసేందుకు అనంతపురం జిల్లా హిందూపురం ధర్మవరం కదిరికి చెందిన స్కిల్ రీలర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి హిందూపురం నుండి వాహనంలో అమరావతి వస్తున్న స్కిల్ రీల్ అసోసియేషన్ నాయకుల వాహనం గుంటూరు సమీపంలో హైవేపై నిలబడి ఉన్న సేఫ్టీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హిందూపురం స్కిల్ రీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ను మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడంతో క్షతగాత్రులను వెంటనే జీజీహెచ్ గుంటూరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హోటాహోటిన జీజీహెచ్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా డాక్టర్లను ఆదేశించారు. హిందూపురం సిల్క్ రీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ మృతి పట్ల ఎంపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిల్క్ రీలర్స్ సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేసి రీలర్స్ బాధితుల ముఖంలో చిరునవ్వు చూడాలని అనుకున్న నాయకుడు మృత్యువు కబళించిందని, తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిందని, మృతుడి మరణ వార్త విన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సిపిఐ నాయకులు పట్టు రీలర్లు ఓ సమావేశం ఏర్పాటు చేసి మృతి చెందిన రియాజ్ అహ్మద్ కు నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతూ ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రియాజ్ అహ్మద్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వామపక్ష నాయకుడు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ఓ నిండు ప్రాణం బలికాగా మరో 8 మందికి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ చూపి పట్టు రీలర్ల సమస్యలను పరిష్కరించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గుంటూరు జీజీఎస్ హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతా ఉన్నారు. ఒకరిద్దరికి సర్జరీ కూడా అయిందంటా ఉన్నారు. ఇవాళ మనం కూడా ఎస్టీఎస్ఏ అడిగేటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. ఇవాళ ఎస్టీఎస్ఏ అడుగుతున్నామంటే డబ్బులు ప్రభుత్వం ఇవ్వచ్చు కానీ, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇవ్వచ్చు కానీ, కానీ ప్రాణాలు అయితే తీసుకురాగలుగుతారని నేను అడుగుతా ఉన్నాను. మీ అపాయింట్మెంట్ కోసమే వచ్చాం, మా సమస్యలు మీ ముందు పెట్టడానికి వచ్చాం. మా యొక్క బాధలు ఈ కరోనా కాలంలో 9 నెలల కాలము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అనేటువంటి పెద్ద మనిషి ఇవాళ మొత్తం అంతా కూడా వైరస్ జనవరిలో వస్తే ఇవాళ మార్చిలో లాక్డౌన్ పెట్టారు.